2014లో అధికారంలో వచ్చినటువంటి టీడీపీ సర్కార్, ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నిమ్మకాయల చంద్రరాజప్ప ఆధ్వర్యంలో పెద్ద అపురంలో గుణపం పోటు పడింది. ఆ దళితులకు సంబంధించి కొండలపై అనేది వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తున్నట్టు. ఇయ్యాలది కాదు, అది ఇయ్యాలది కాదు. ఇక్కడ ఏ మైన్స్ ఉంది, ఎప్పుడో ఉన్నాయి. ఆ తర్వాత 2019లో మీరు గెలిచారు. ఆ తర్వాత జరిగిన అభివృద్ధి అంతా కుంటుపడిపోయింది. ప్రభుత్వం తరఫు నుంచి కూడా మీకు నిధులు వచ్చిన సందర్భం కూడా లేదని కూడా మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాష్ట్రం ఏమైపోయినా బాధలేదు, నాకు నాకు కావాల్సింది జరగాలి. పైకి ఇక్కడ లోకల్ నాన్ లోకల్ విషయానికి వస్తే కనుక మీరు నాన్ లోకల్ ఇదే విషయం, అధికార పక్షం కూడా ఇదే లేవనెత్తు. నేను స్థానికంగా చెప్తున్నాడు, ఆయన ఎన్ఆర్ఐ ఎన్ఆర్ఐ, ఆయన ఫ్యామిలీ కూడా ఇక్కడ పెట్టలేదు. ఆయన సింగిల్ గా ఉన్నాయి, వాళ్ళ ఫ్యామిలీ హైదరాబాద్ ఉంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు పుత్రుల్లో భాగంగా పవన్ కళ్యాణ్ గతంలో పీఆర్పీ 2009లో ఏ స్థానాలు గెలిచినాయో ఆ స్థానాల మీద ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టారు. సో ఈ క్రమంలో పెద్దాపురం సీట్ కూడా జనసేన ఆశిస్తుంది అని అంటున్నారు. లోపాయ్ గారికి మీరు ఒక పార్టీ సీనియర్ గా ఉన్నారు, మీరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు షరతు పెట్టారు పవన్ కళ్యాణ్ కలిసినప్పుడు. చంద్రబాబు తర్వాత ఆయన రాజకీయ వారసుడుగా లోకేష్ ఉన్నారా? పనితీరు ఆయన మాట్లాడిన బట్టి మీరు చంద్రబాబు నాయుడు గారు సమర్థమైన వ్యక్తి పరిపాలన చేస్తున్నారు అంటే పనిలో పనిగా జూనియర్ ఎన్టీఆర్ విషయం కూడా తీసుకురావాలి అంటే జూనియర్ ఎన్టీఆర్ మేము చెయ్యం. ఎందుకంటే టీడీపీ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్పతో స్పెషల్ ఇంటర్వ్యూ.